హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ టీ టైమ్ టాక్స్ తెలుగు ఇవాళ మనం పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడి తినే ఫ్రెంచ్ టోస్ట్ ఎలా చేయాలో నేర్చుకుందాము ఈ ఫ్రెంచ్ టోస్ట్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద ఇస్తే చాలా చాలా ఇష్టంగా తింటారనమాట ఇది ఒక్కొక్కరు ఒక్కో టైప్లో చేస్తారు నేనైతే నా స్టైల్లో చూపిస్తాను చూడండి ముందుగా నేను ఒక సిక్స్ ఎగ్స్ని బ్రేక్ చేసి పెట్టుకున్నాను ఈ క్వాంటిటీ వచ్చేసి సిక్స్ ఎగ్స్ సిక్స్ ఎగ్స్ ఇన్ ద సెన్స్ త్రీ టు ఫోర్ మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది నెక్స్ట్ ఈ ఎగ్స్ దాంట్లో క్రీమీ క్రీమీ మిల్క్ వేయండి క్రీమ్ మిల్క్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో పాలలో మీగడతో పాటు వేసేసాను నేను కొంచమే పాలు వేసుకోవాలి ఎక్కువ పాలు వేసుకోకూడదు నెక్స్ట్ దీంట్లో ఒక టూ స్పూన్స్ షుగర్ వేసాను మీ దగ్గర కనుక బ్రౌన్ షుగర్ ఉంటే బ్రౌన్ షుగర్ వేసేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేస్తున్నాను చిటికెడ అంటే చిటికెర సాల్ట్ నెక్స్ట్ దీంట్లో వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను కొంచెం వెనిలా ఐసెన్స్ ఫ్లేవర్ కోసము నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత దాల్చిన చెక్క ఉంటుంది కదా అది పొడి చేసి పెట్టుకోండి ఈ దాల్చిన చెక్క పొడి అనేది నేను టీలో కూడా యూస్ చేసుకుంటున్నాను సో అందుకని నాకు నాకు ఇంట్లో దాల్చిన చెక్క పొడి ఎప్పుడు రెడీగా ఉంటుంది ఒక చిటికెడి చాలు ఎక్కువ అవసరం లేదు సో దీనివల్లే మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెంచ్ టోస్ట్కి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు క్రీమ్తో పాటు బాగా బీట్ చేసుకోండి ఎలా అంటే బాగా నురగొచ్చేలా బీట్ చేసుకోండి మీ ఫ్రెంచ్ టోస్ట్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది ఎంత నురగొస్తే అంత ఫ్లఫీగా వస్తుంది ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి ఇస్తే ఇంకా వేరేది ఏది అడగకుండా హ్యాపీగా తినేస్తారు అండ్ చాలా ఈజీ అండ్ సింపుల్ బ్రెడ్ ఎగ్స్ ఉంటే చాలు మనకి మిగతా అన్నీ ఇంట్లో ఉండేవే వెనీలా ఎసెన్స్ కూడా మనం కేక్ కోసం రెడీగా ఉంచుకుంటుంటాం కదా జనరల్గా అది లేకపోయినా పర్వాలేదు ఉంటే ఇంకా ఫ్లేవర్ యాడ్ అవుతుంది అంతే డిఫరెన్స్ అండ్ మనకు జనరల్గా బటర్ కూడా ఇంట్లో ఉంటుంది నాకైతే బటరు వెనసన్స్ ఇవన్నీ రెడీగా ఉంటాయి లేకపోతే నో ప్రాబ్లం నో ఇష్యూస్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పెనం పెట్టేసి పెనం పైన బటర్ వేసేసాను నేను బ్రెడ్ని చక్కగా అటు ఇటు ఎగ్ లిక్విడ్లో చక్కగా డిప్ చేసేసి పెనం పైన పెట్టేసేయండి చుట్టూ కొంచెం ఆయిల్ వేస్తున్నాను మరీ బటర్ ఎక్కువ వేసుకుంటే కూడా తినలేము సో అందుకని కొంచెం ఆయిల్ వేస్తున్నాను పైన కింద బటర్ వేసేసి స్ప్రెడ్ చేసేసుకోండి చక్కగా అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోండి పెనం పైన రోస్ట్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా నీట్గా ఫ్లిప్ చేసేసుకోండి టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసేసుకోండి రోస్ట్ చేసేసుకున్న తర్వాత అయిపోయింది మనం తీసి పక్కన పెట్టేసుకుందాము అలాగే సేమ్ ఇంకో బ్రెడ్ కూడా రోస్ట్ చేసుకొని ఊరిన పిల్లలకి అలా ఇచ్చేయకుండా కొంచెం హనీ వేసి ఇచ్చామనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది హనీ ఇష్టపడే వాళ్ళైతే హనీతో సర్వ్ చేసి ఇచ్చేసేయండి హనీ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు నో ఇష్యూస్ హనీ వేస్తే పిల్లలకి చాలా చాలా ఇష్టంగా తింటారు సో నా ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్